రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కాపు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ చర్యను ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేసిన తీరును కాపు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అనుమతితోనే ముద్రగడను అరెస్ట్ చేస్తామని చెప్పిన జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఒక ప్లాన్ ప్రకారం తలుపులు బద్దలగొట్టుకుని ముద్రగడ ఇంట్లోకి ప్రవేశించి ఆయన భార్య పిల్లలు కాపు నాయకులు వృద్ధ నాయకులు అని చూడకుండా లాఠీ ఛార్జ్ చేసి చాలా దారుణంగా ఆయనను అంబులెన్స్లోకి ఎక్కించిన విజువల్స్ మనం నెంబర్ వన్ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ తీరును, ఈ ప్రభుత్వ తీరును, ఈ పోలీసుల తీరును కాపు ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఒక ప్లాన్డ్ ప్రకారం ఏపీ సర్కార్ ముద్రగడను అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం, అప్పుడు దీక్షలో ఉన్న రంగాను అప్పుడు ప్రభుత్వం ఏ రకంగా చంపిందో ముద్రగడను తనకు తానుగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నట్లుగా కనిపిస్తోంది అని మార్నింగ్ నుంచి మనకి చాలామంది చెబుతున్నారు. అదే వాస్తవమైంది. అన్నంత పని చేశారు ముద్రగడ పద్మనాభం. తన దీక్షను ఆపేస్తే, తన దీక్షను నిలిపేస్తే అమాయక కాపు ప్రజల్ని కేసులు పెట్టి బాధిస్తే, వాళ్లను అరెస్టులను నిలుపుదల చేయకపోతే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ముద్రగడ పద్మనాభం అరెస్టు తీరును కాపు సంఘాల ప్రజలు చాలా నిరసిస్తున్నారు, ఖండిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన పురుగుల మందు తాగినట్టుగా మనకి సమాచారం అందుతోంది. వ్యాన్లోనే ఆయన సతీమణి విలపిస్తున్నట్లుగా మనకి విజువల్స్లో కనిపిస్తోంది. మార్నింగ్ నుంచి నెంబర్ వన్ న్యూస్ ప్రసారాలని ఆపేసే ప్రయత్నం జరిగింది. సిఎండి సాయి సుధాకర్ నాయుడు గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాయి సుధాకర్ నాయుడు గారు నమస్తే. ముద్రగడ అరెస్టును మీరు చూశారు, అరెస్టు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, మీరేం చెప్తారు? ఇది చాలా దారుణమైన విషయం అండి. మనం ఉదయం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం పరిస్థితులని. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తన సొంత ఇంట్లో తన ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక జాతి కోసం, ఆయనకు అవసరం లేదు రిజర్వేషన్లు, తన జాతి కోసం ఈరోజు ఆయన స్వచ్ఛందంగా నిరాహార దీక్ష చేస్తుండే. మరి ప్రభుత్వం చర్చలు జరుపుతామంటూ వచ్చి ఒకసారి మోసం చేశారు. మరి ఈ రోజున రెండోసారి మరి ఆయన ఒక అమాయకుల్ని కేసుల్లో పెట్టారు, వాళ్ళు పెట్టద్దు అన్న పాపానికి ఈ రోజున ఆయన బలవంతంగా అరెస్ట్ చేయడం, తలుపులు బద్దలు కొట్టడం, అదే కాకుండా మరి పురుగుల ముందు ఆయన తాగే పరిస్థితి తీసుకొచ్చారు. ఆనాడు వంగవేటి మోహనం కానీ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు అతి దారుణంగా ప్లాన్ చేసి కనిపించేశారు ఇదే గవర్నమెంట్ అప్పుడు 1988లో. మరి ఇప్పుడు ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారిని తనకు తాను ఆత్మహత్య చేసుకునే విధంగా తనను మానసికంగా హింసించేశారు. ఆయన ఈ మధ్య చూస్తున్న మొన్న కూడా మన ఛానల్కి వచ్చి పాపం 2 గంటల సేపు మనందరితో గడిపారు. నాకు ఆ రోజు అన్నారు అందరిని చూడాలనిపిస్తున్నాయా ఒకసారి, ఎందుకని అందరి దగ్గరికి వెళ్తున్నారా అంటే ఇదే మాట చెప్పారు, నాకు సహకరించిన అందరిని ఒకసారి చూసాలనిపిస్తుందని. ఆ రోజు ఆయన మాటలు అర్థమైంది, ఆయన యొక్క బాధ, నన్ను మానసికంగా హింసించేస్తున్నారయ్యా అన్నారు. ఇదిబట్టి ఏంటంటే ఆయన్ని మానసికంగా తీవ్రంగా ఆయన వేదనకు గురయ్యారు. ఎందుకంటే ఆయన సర్వీస్ అంత వయసు లేని వాళ్ళు కూడా ఈ రోజున ఆయన్ని ఘోరంగా మాట్లాడుతున్నారు. ఏనాడు కాపులకు ఏమాత్రం సేవ చేయని వాళ్ళు, కాపు సంఘాలతో సంబంధం లేని వాళ్ళు ఈ రోజున మంత్రులు అయిపోయారు, అలాగే నాయకులు అయిపోయారు. వాళ్ళందరూ వచ్చేసి ఆయన్ని అతి దారుణంగా మాట్లాడుతుంటే ఆయన చాలా కలిసి చెందాడు. నేను ఉదయం కూడా చెప్పాను, ఒక నాయకుడు మాట్లాడితే అయ్యా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి ఆయన ఏదో చేసుకున్నట్టున్నాడు, ఇమీడియట్గా దాన్ని ఏదో రకంగా శాంతియుతంగా ఆయనతో మాట్లాడాలంటే గవర్నమెంట్ ఏ మాత్రం కూడా సాధించలేదు. ఇంతే ఉన్నాయి పోతూ పోయిన ధీమాతనం ఉన్నారు. మరి ఇంత మొండి వైఖరి మంచిది కాదు ప్రభుత్వానికి. మరి ఈరోజు నా కేవలం కాపుల ఓట్లతోనే గద్దెనెక్కారని ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకునే గెలిచానని ఆయన కూడా ఒప్పుకున్నారు. మరి ఏమైంది ఈ రోజున? ఇది చాలా దారుణం. ఇది ఒక కాపు కులానికే కాదు, గడుగు బలహీన వర్గాలు అందరూ కూడా చూస్తున్నారు ఈ రోజున, రేపు వాళ్ళ పరిస్థితి కదా. మరి ఈ రోజున ఇది చాలా దారుణం. మరి పద్మనాభం గారు మరి ఆయన క్షేమంగా ఉండాలని ఆయన అందరూ కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా అనేక 100 ఫోన్లు వస్తున్నాయి నాకు కూడా, ఏమైంది ఏమైందని, ఆయన క్షేమంగా ఉండాలని జాతంతో కోరుకుంటుంది. మరి ఈ మధ్య ఆయన ఒక కాపులే కాకుండా మరి ఎస్టీ నాయకులతో కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడారు, అలాగే మోహన్ బాబు గారిని కూడా కలిశారు. ఇలా ఆయన సన్నిహితులు అందరినీ కలిసినప్పుడే నాకు అనిపించింది, ఎందుకంటే ఈయన ఏదో కలర్ చెందుతున్నాడు అని చెప్పి మొండి ఆయన మొండి మనిషిని అందరికీ తెలుసు. మరి ఈ రోజున
చాలా దారుణమైన విషయం. మరి ఇదే కాకుండా తలుపులు బద్దలు కొట్టి మరి వచ్చిన మరి ఆ పెద్ద అమ్మని కూడా చూడుకున్న మహిళలను చూడుకున్న వాళ్ళని కూడా కొట్టడం అనేది చాలా దారుణం. మరి ఇదంతా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏమైనా కానీ ఇది ఒక్క ముద్రగడ పద్మనాభం గారి మీద దాడి కాదు, ఇది కాపు జాతిని అన్నింటినీ కూడా చిత్తగొట్టినట్టుగా అనుకోవాల్సిన పరిస్థితి. ఇదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఉదయం నుంచి అందరిని తీసుకురావడం, యువకులందరినీ స్టేషన్లో కూర్చోబెట్టడం. ఏమన్నా వీళ్ళందరూ దొంగలా? కాపులందరూ స్వేచ్ఛ లేదా? వాళ్ళు మాట్లాడుకునే అర్హత లేదా? వాళ్ళకి ఎంత దారుణం అండి ఇది. మరి గతంలో పరిటాల రవి గారి హత్య ఎప్పుడు ఇదే రకంగా చేస్తారా మిమ్మల్ని? ఇది చాలా దారుణం. ఒక పక్కన జగన్ జయించాడని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాడు, మరి జగన్ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఈ రోజున? మరి పులివెందులే మరి ఎందుకు కేసులు పెట్టలేదు? ఇది చాలా దారుణం. ఇది కేవలం కాపు జాతి ఇప్పుడైనా మేలుకోవాలి. నాయకులారా, మీరు పదవులు శాశ్వతం కాదు. ఈరోజున ఇది పెద్ద జాతికి ఫ్యూచర్లో కూడా ఎవరు ముందుకు రాకుండా, ఎవరు నోరెత్తకుండా గొంతునెక్కే ప్రయత్నం. మరి తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు అందరు కూడా, ముఖ్యంగా మహిళలు కూడా. ఈ రోజున అందరు అనేక మంది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి సతీమణి మీద జరిగిన దాడిని, ఆ పెద్ద వయసులో 60 ఏళ్ల పైన పైబడిన ఒక పెద్ద సీనియర్ సిటిజన్ ని తల్లి లాంటి దాన్ని కూడా ఈరోజు దారుణంగా కొట్టారంటే, మరి వాళ్ళ పిల్లల్ని కొట్టారంటే చాలా దారుణం. మరి రాబోయే పరిణామాలు మరి ఎలా ఉంటాయో మరి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజున మాకేమవదు, మమ్మల్ని ఎవడేం చేయలేడు అన్న ధీమాతో ఉన్నారు. అవసరమైతే ఛానల్ మూవీ చేస్తామంటున్నారు. మన ఛానల్ కాదు, ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడితే భయపడుతున్నారు. మరీ దారుణ మధ్యాహ్నం నుంచి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతా? ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి 5000 మంది పోలీసులు అక్కడికి వచ్చారంటే ఇది పెద్ద ఇష్యూనే కాదా? ఎక్కడ కూడా ఏ ఛానల్లో కూడా నోరు నెదరకుండా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగారు. మరి కాబట్టి ఇది చాలా దారుణం. మరి మీడియా కూడా పక్షపాతం లేకుండా మరి ఈరోజు ఉండదున్నట్టుగా మరి చూపెట్టాలని మనం ఈ ఛానల్ చేసాం. చాలా మంది అన్నారు, అన్న ఈ ఛానల్ కూడా సార్ మనం లేకపోతే మరి ఏ విషయాలు తెలిసేవి కాదని. మనం ధైర్యంగా ముందుకెళ్దాం. మరి అందరూ అంటారు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు అండి, ఈ రకంగా కేసులు పెట్టారంటే నేను దాన్ని దేనికి వెనకాడం? అందరం కూడా ముద్రగడ గారి బాటలు. ఈ రోజున ఈ ఉద్యమాన్ని సహకరించిన అందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిన అవసరం. ఈ ప్రభుత్వం ఇప్పుడు కాదు, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం రావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని ఎవరు భయపడద్దు. సాగు చేసి అందరు కూడా అట్లాగే ఈ ఉద్యమాన్ని సహకరించిన బడ్డు బహిరంగ హరి సోదరులు ఉన్నారు, నాల సోదరులు ఉన్నారు, మరి అలాగే బీసీ సోదరులు ఉన్నారు, అందరూ కూడా ఇదే రీతిలో మన ముద్రగడ గారు జైల్లో ఉన్నా కానీ మరి మనందరం కూడా సాయిసుధ గారు, మీరు చూస్తున్నారు విజువల్స్ లో కూడా 5000 మంది పోలీసులు ఈ నెలాఖరు వరకు 144 సెక్షన్ 30 విధింపు, అంటే ఒక ప్లానింగ్ ప్రకారం పోలీసులు చేశారు, ఏపీ సర్కార్ చేస్తుందని అనుకోవాలా? అంటే ఇష్యూని క్లోజ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం లేదనుకోవాలా? అసలు ఒకటి విషయం అండి, మొన్న ఒక ప్రముఖ జ్యోతిష్కుడు చెబుతూ ఒక మాట అన్నారు, నాకేమనిపిస్తుందంటే నేను జాతకాలు నమ్మరు కానీ గోదావరి పుష్కరాలు అయిన తర్వాత సంవత్సరంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి లేరండి పదవిలో. నాకు ఇద్దరు ముగ్గురు చెప్పి రిటర్న్ గా కూడా ఇచ్చారు మన ఛానల్ కూడా, అది ఏంటి బాగుతుంది వేయలేదు నేను. అదే నిజమనిపిస్తుంది. గోదావరి పుష్కరాలు ఇంకో సంవత్సరానికి ఇంకో 2 నెలలు ఉంది, 2 నెలల 5 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ రోజున ఇది అతి దారుణం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉండదలుచుకోలేదేమో, ఎందుకంటే ఆనాడు వంగవేయడమో అనగానే ఇదే రకంగా దారుణంగా సంపించిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పుట్టగతులు చేస్తుంది 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఈ రోజున ఏం పరిస్థితులు వస్తాయేమో డౌట్ కావని. ఎందుకంటే ఇంత పెద్ద జాతి కేవలం ఆ ఓట్లతో నెగ్గి మరి ఈ రోజున అదే జాతిని మట్టి పెట్టాలి అనే ఉద్దేశం ఉండదు మాత్రం చాలా దారుణం. నోరెత్తితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, ఆఖరికి మీడియా కూడా మన మీడియా ఎందుకు పెట్టారు మీరు మూసేయాలి. కాబట్టి ఏంటి ఇది కేవలం అంటే ఇదంతా కూడా ఏంటంటే అసలు కుట్ర కేసు వాడమే పెట్టాలి. ఇది ప్లాన్డ్గా దీన్ని చర్చించాల్సింది పోయి ఒక పద్మనాభం గారి చేతిలో దీన్ని సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నారు. ఎందుకంటే ఆ రోజున అంత పెద్ద మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరు తగలు పెట్టాలని ఎవరు రాలా, ఎంతో దూరం నుంచి వచ్చారు, 15 లక్షల మంది వచ్చి ఒక రైలు తగలు పెడతారని ఎక్కడన్నా. కాబట్టి మరి ముద్రగడ పద్మనాభం గారు చెబుతున్నారు, ఎన్టీ రామారావు గారు చనిపోయిన ఆ రోజున ఆయన పదవి దించినప్పుడు కూడా ఈయన అల్లరి చేయించాడు అని, అట్లాగే పరిటాల రవి చనిపోయినప్పుడు కూడా ఈయన తెలుసు కూడా ఈయన అల్లరి చేయించాడు. మరి ఇప్పుడు కూడా ఆయన చెబుతున్నాడు దీన్ని సిబిఐ ఎంక్వైరీ అయింది, అసలు ఎవరున్నారు అనుకున్నా జరుగుతారంటే వేయకుండా జేబు సంస్థ అయిన సిబిసిడిని పెట్టుకొని మీకు కావాల్సిన వాళ్ళ పేర్లను పెట్టుకొని మరి భయపడతా ఆ అందరిని భయపెడుతూ అరెస్ట్ చేస్తామంటే ఇది అరెస్ట్ చేసుకుని నిన్నాళ్ళు అయితే నేను అదే చెప్పాను, మొన్న కూడా చెప్పాను, నెల్సన్ మండేలా తన జాతి కోసం 25 సంవత్సరాల జైల్లో ఉన్నాడు. ఏ మనిషి ఎప్పుడైనా చనిపోయేదే, చరిత్రలో నిలిచిపోయే విధంగా ముద్రగడ గారి పద్మనాభం గారితో మీ అందరం కూడా డెఫినెట్ ఆయనకి మద్దతుగానే ఉండదలుచుకున్నాం. ఇది మాత్రం కేవలం ఉదయం నుంచి చూస్తున్న పరిణామాలన్నీ చూస్తాను ఏంటంటే ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణితో అసలు ఈ కాపులు ఎవడం నోరెత్తకూడదు,
వాళ్ళ దగ్గర ఉన్న కాపులు మాత్రం వాళ్ళు చెంచాలా పని చేయాలి, వాళ్ళు చెప్పిన మాత్రం తిట్టాలి, అప్పుడు మాత్రం ఉపయోగపడతారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళందరూ ఏం చేస్తారు, రేపు వాళ్ళు ఎవరు గెలుస్తూ నిజంగా ఇప్పుడు అడుగుతాను మన టీవీ ముఖ్యంగా, మీకు చేతనైతే ఉన్న మంత్రుల్లో ఎవరినైనా ఒకటి రాజీనామా చేయించండి, ఎవరినైనా ఒక మంత్రిని రాజీనామా చేయించండి, అక్కడ ఒక ఆర్డినరీ కాపు లేడీని పెట్టి గెలిపిస్తారు జనం. ఇదే గవర్నమెంట్కి ఏంటంటే ఇది వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకుంటే మీకు ఇష్టమైన మంత్రిని, ఎమ్మెల్యేని కూడా కాదు, మీకు ఇష్టమైన కాపు మంత్రిని రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయించండి. డిపాజిట్లో సేవ చూద్దామా, ఇదే మన ప్రభుత్వానికి కూడా రిఫరెండం అనుకోని తెలియజేయాలి. ఎంఎస్ఆర్ గారు మీరు చెప్తూ ఉంటారు పదవులు శాశ్వతం కాదు, అధికారం కోసం వెంపర్లాడొద్దు అని చెప్పి. సో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు కానీ కాపు మంత్రులు కానీ నామినేటెడ్ పదవులు పొందిన కాపు నాయకులు కానీ వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు? ఇదేంటి పదవులు శాశ్వతం కాదు, ఇది ఇప్పుడు కూడా వాళ్ళ గతంలో ఏంటంటే కొత్త ఒక వింతగా ఉంటుంది, కొద్దిగా తొందరగా చేయించో తెలియక మాట్లాడదా ఎక్కడికూడదు తెలియదు ఆ రకంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఈ పదవులు ఇప్పుడే వచ్చినాయి కాబట్టి కొత్తగా ఉన్నాయి, వాళ్ళు ఏం మాట్లాడుతుంటే అది మాట్లాడుతున్నారు, కీలు బొమ్మలాగా మారుతున్నారు. కాబట్టి ఈ పదవులు శాశ్వతం కాదు. ఇప్పుడు ముద్దగడ పద్మనాభం గారికి ఏమైనా జరిగితే రేపు సాయంత్రానికి ఉంటుందండి ఈ పదవులకి, అందరూ తెలుసు కదా. కాబట్టి ముందు ఆయన బతికించండి, పోయి ఈ ప్రభుత్వంతో పోయి మీ ప్రభుత్వం నిలబడాలంటే ఆయన బతకాల. ఆయనకి ఏమైనా జరిగిందనుకోండి రేపు ఇడానికి ప్రభుత్వం మాత్రం ఉండదు, అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు ఆ సంగతి. ఒక్క మనిషిని 5,000 మంది పోలీసులు ప్రయోగించారంటే మరి ఈ జాతి గురించి ఎంత భయపడతారో ఆలోచించు. ఎంఎస్ఆర్ గారు మీరు ఫోన్ లైన్లో కొంతసేపు హోల్డ్లో ఉండండి, మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని రాజమండ్రి హాస్పిటల్కి తరలించారు, ఆయన పురుగుల మందు తాగారు అనే సమాచారం అంటున్న నేపథ్యంలో మనం విజువల్స్ చూస్తున్నాం. నెంబర్ వన్ న్యూస్ స్క్రీన్ మీద నెంబర్ వన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు హాస్పిటల్కి తరలించిన విజువల్స్ మనం చూస్తున్నాం. డాక్టర్లు కూడా ఉన్నారు, ఒక ఇద్దరు డాక్టర్ల సహాయంతో ఆయన నడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. హాస్పిటల్ లోపల కూడా దృశ్యాలు మనం చూస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారు కొంచెం వైద్యం తీసుకునేందుకు నిరాకరించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఎక్స్క్లూజివ్గా నెంబర్ వన్ న్యూస్ స్క్రీన్ మీద మనం నెంబర్ వన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. ముద్రగడ పద్మనాభం రాజమండ్రి హాస్పిటల్కి చేరుకున్నారు, పోలీసులు ఆయనను రాజమండ్రికి తరలించారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక వెహికల్లో పోలీసులు రాజమండ్రి హాస్పిటల్కి తీసుకొచ్చారు, అక్కడి నుంచి డాక్టర్ల సహాయంతో హాస్పిటల్ లోపలికి వెళ్లారు. ముద్రగడ పద్మనాభం గారు నో నో అంటూ తల అడ్డంగా ఊపుతున్నారు, ఎటువంటి వైద్య పరీక్షలు నేను తీసుకోను అంటూ అర్థం వచ్చేలా ఆయన బాడీ లాంగ్వేజ్ని బట్టి చూస్తే మనకి తెలుస్తోంది. ఆయన హాస్పిటల్ లోపలికి వెళ్తున్న దృశ్యాలని మీరు నెంబర్ వన్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు.